ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరుకుంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. శనివారం సాయంత్రానికి కొత్తగా 10 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో కొత్తగా 3 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 26కు పెరిగింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కరోనా ప్రభావం లేదు. ఆ రెండు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తాడు. శ్రీనివాస్ చెప్పండి, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఎలా ఉంది, వివరాలేంటి? థ్యాంక్ యూ అలీ. ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తుందని చెప్పాలి. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ల సంఖ్య 190కి చేరుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ భయాందోళన చెందుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా మనం ఒకసారి జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసులు ఒకసారి చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 10, తూర్పుగోదావరి జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో 26, కడప జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 32, కర్నూలులో 4, నెల్లూరులో 32, ప్రకాశంలో 19, విశాఖపట్నంలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. అయితే మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో దాదాపుగా 140 కేసుల్లో ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన వారి ద్వారా కాంట్రాక్ట్ అయిన కేసులుగానే అధికారులు నిర్ధారించారు. అయితే ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 2 కేసులు నెగిటివ్ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. అందులో విశాఖపట్నం జిల్లాకు చెందిన మొట్టమొదటిసారిగా కరోనా పాజిటివ్ కేసు నమోదైన అల్లిపురం ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడికి నెగిటివ్ రావడంతో అతన్ని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక యువకుడికి నెగిటివ్ రావడంతో అధికారులు డిశ్చార్జ్ చేశారు. అది శ్రీనివాస్, తాజాగా ఏదైనా ఈ కరోనా వైరస్ సోకి మృతి చెందడం అలాంటివి ఏమైనా జరిగినాయా తాజాగా ఈ ఏపీలో? అలీ, తొలి కరోనా మరణం కూడా ఏపీలో నమోదైందనే చెప్పాలి. అధికారులు తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారంగా అయితే విజయవాడకు చెందిన ఇటీవల ఒక యువకుడు ఢిల్లీ నుంచి వచ్చాడు. అతని ద్వారా అతని తండ్రికి సోకడంతో అతను ఇటీవలే కరోనా వ్యాధితో మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఒక్కసారిగా ప్రజలందరూ భయాందోళన చెందుతున్నారని చెప్పాలి. అయితే తొలి కరోనా మృతి ఏపీలో చోటు చేసుకోవడంతో అధికార యంత్రాంగం అంతా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఈ ఏ జిల్లాలలో ఎక్కువ శాతంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయో ఆ జిల్లాలలో అధికార యంత్రాంగం ఇప్పటికే రెడ్ జోన్ గా ప్రకటించి ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమై ప్రజల్ని అవగాహన చేస్తూ ఈ కరోనా బారిన పడకుండా అధికార యంత్రాంగం పూర్తి చర్యలు చేపడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.